రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే మళ్లీ సీఎంగా చంద్రబాబు అధికారంలోకి రావాలని రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు అన్నారు. నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు కాల్వ. తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఆయనకు మద్దతుగా సినీ నటుడు నాగినేడు కూడా విస్తృతంగా పర్యటించారు. కాల్వ ఫ్యామిలీతో కలిసి రాయదుర్గం వీధుల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. అనుభవం లేని ప్రతివాడు సీఎం కావాలని కలలు కంటున్నారని పరోక్షంగా వైఎస్ జగన్కు చురకంటించారు. అనుభవం ఉన్న చంద్రబాబునే మళ్లీ సీఎం చేస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని సినీ నటుడు నాగినేడు ప్రజలకు వివరించారు. అనుభవం ఉన్న నాయకుడు, పరిపాలన దక్షత ఉన్న నాయకుడు, అన్ని తెలిసిన నాయకుడు, మంచేదో చెడేదో ఆలోచన చేసి నిర్ణయాలు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రాష్ట్రం ఆయన చేతుల్లోనే సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా మారుతుంది. అందువల్ల మనమందరం కూడా సైకిల్ గుర్తుకు ఓట్లేయాలా, వేయించాలా. జరుగుతున్న అభివృద్ధి, చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు చేస్తున్న ప్రయోజనం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికను ఏకపక్షంగా మార్చాయి. ఎక్కడ చూసినా, ఏ పల్లెం చూసినా, ఏ తలుపు తట్టినా, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక పథకం కింద భక్తి, ఒక్కొక్క ఇంటికి 2, 3, 4, 5 ఐదు పథకాలు కూడా అందిన కుటుంబాలు. ఇక్కడ ఉదాహరణకు పెన్షన్ 2 సార్లు, ఎన్ని దరఖాస్తులు ఉంటే అన్ని దరఖాస్తులు అర్హమైనవన్నీ కూడా చెప్తుంది. దానివల్ల ప్రభుత్వ పథకాల భక్తి చాలా ఎక్కువ ఈ వెనుకబడిన ప్రాంతానికి రావడం వల్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దానివల్ల తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒక ప్రసిద్ధలతో, ముఖ్యంగా మహిళలు రైతులు అయితే పట్టుదలతో ఉన్నారు. ప్రత్యర్థి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్టుదల ముందు అన్ని పటాపంచలు ఇలా ఉన్నాయి ఎప్పటికప్పుడు. కాబట్టి రాయదుర్గంలో ఎన్నిక ఏకపక్షం కానుంది, ప్రజా తీర్పు పూర్తిగా తెలుగుదేశం పక్షం కానుంది. కాబట్టి ఇంతగా అభిమానిస్తున్న ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరింత బాధ్యతగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే 5 ఏళ్లలో పనిచేస్తానని కూడా ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం. ఒక పార్టీని గెలిపించాలి, అందరి ఎంపీలు వచ్చి సెంటర్ లో అదిగిపోయేటట్టుగా పోరాడి మనకు రావాల్సింది తీసుకురావాలి. కానీ మీరు కులాభిమానంతో, కుటుంబ అభిమానంతో, ఒక వ్యక్తి మీద అవమానంతో విడివిడిగా ఓట్లు వేసుకుని మన స్ట్రెంగ్త్ ను తగ్గిస్తే రేపు మీరు పోరాడగలరా? పోరాడలేరు. నాకు ఒక అవకాశం ఉండి నేను మీకు చేసి చూపిస్తానంటారే గానీ, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఒక మినిస్ట్రీ తీసుకుని అనుభవం సంపాదించి మేము రాష్ట్రాన్ని ముందుకు నడుపుతామని ఎందుకు రాలేదు? ప్రతి వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవ్వాలి అంటే, చీఫ్ మినిస్టర్ అంటే ఆ గద్దెలు కూర్చుడు చాలా తేలిక, అనుభవం లేకుండా నడిపిస్తారా? ఏం తెలుసు మీకు? ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తేనే అధికారం మళ్ళీ బాగుంటుంది. ఎందుకంటే మన రాష్ట్ర విభజన జరిగి ఇంకా 5 ఏళ్ళే అయ్యింది. తల వేరే వాళ్ళకి ఇచ్చి మొండ్యాన్ని ఇక్కడ పంపించారు. మీ తలని మీరే ఏర్పాటు చేసుకోమన్నారు అని దానికి ఫండ్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? మరి ఎలా అయినా కానీ ఈ ప్రభుత్వం ఏమన్నా ఆగిందా? ముందుకు పోకుండా పోతూనే ఉంది. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలీదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ పథకాలని